నా పేరు కాశీ, నేను ఆంధ్ర నుంచి వస్తున్నా. మిస్టర్ మూర్తి గారి ఇల్లు ఇదేనా? ఇదేనండి, నాన్న బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. హారతి తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ నాన్నగారు లేనప్పుడు మీరే క్లాస్ తీసుకుంటారా? క్లాస్ ఏంటి? తెలుగు నేర్పించడం. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు పొరపాటు పడ్డారు, అది పక్కిల్లే, ఆయన పేరు కృష్ణమూర్తి. సారీ. పర్వాలేదండి. ఇందాక పసుపు కుంకుమలు తీసిచ్చింది నేనే. అది ఇంట్లో ఎవరు లేదు కదా. అదే ఏంటమ్మా, ఎవరియనా? లేదు నాన్న, ఈయన కృష్ణమూర్తి గారింటికి వచ్చిన గెస్ట్, పొరపాటున మన ఇంటికి వచ్చారు. మీరు వచ్చి రాగానే మా ఇంటికి రావాలని ఉందనుకుంటా, అందుకే వచ్చారు. వస్తానండి. అలాగే. కాశీ, కాశీ ఎక్కడా? కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు. నిన్న ఇక్కడ రమ్మంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మూర్తి అని చెప్పావు, కృష్ణమూర్తి అని చెప్పావురా? ఇప్పుడు ఏమైంది? పక్కింటికి వెళ్ళాను. అరే అందరూ కళకళలాడుతూ మళ్ళీ టైంకి వచ్చేసారే. మీ అంటే చాలా ఇష్టం మీకు. సరేగా నిన్న చెప్పిన పాఠం బాగా అర్థమైందా? కొత్త పాఠం చెప్పుకుందామే. తబియత్ కైసీ హో, ఒళ్ళు ఎలా ఉంది? ఎలా ఉంది? అదిరింది, కత్తిలా ఉంది. మగ్గంతుకు లాగా వినపడుతుంది. ఏంటి ఇది? కొంచెం యావరేజ్గా ఉందా? అదేంటి, ముగ్గురు మగ్గంతుకుని మిమిక్రీ చేస్తారు? మేం కాదు సార్, అటు చూడండి. ఎదవన్నారు ఎద్దవా, నేను చూసి చెప్పేప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏడ్చినట్టు ఉంది, నేను ఎదవట్ చూసినావు నువ్వు. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇది. ఏంటి ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు అని. ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మాయిలకి అంతా మోడర్న్ టచ్ తో ఉండాలి. నేను చెప్తాను చూడు, లవ్లీ గర్ల్స్. ఆ అంటే అట్టు, ఆ అంటే ఆమ్లెట్. అట్టుకి ఆమ్లెట్కి తేడా ఏంటి? నేను చెప్తా తేడా. అట్టు అంటే ఎంత ఉంటది, ఆమ్లెట్ అంటే ఎంత ఉంటది. బాగా ఉబ్బెత్తుగా ఉందనుకో, ఓ తప్ప అంటారు. మేరీ ప్యారీ బుల్బుల్ మేరా దిల్ దడక్ మడక్ లడక్ మడక్ బాహర్ బడే మడక్ లడక్ అంటే టాయిలెట్ కేలు. ఏదమన్నారు ఏదవా? అవునా, లెసన్ జరుగుతుండే మధ్యలో డిస్టర్బ్ చేస్తావా? ఆనమ్మా అందమైన ఆడపిల్ల, ఇప్పుడే ఈ క్షణమే ఉన్న పొలంగా ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? వచ్చు చెప్పు. కర్రట్టుకుని కాళ్ళు రెండు కిక్కురు అనుకున్నా, కీళ్ళు తెస్తే కుక్కలాగా కూలిపోతావురా ఎద్దవన్నారు ఎద్దవా. గెస్ట్ ముందు తిట్టద్దని చాలా సార్లు చెప్పాను నీకు. నువ్వే పెద్ద వేస్ట్ ఫీల్. నీకు గెస్ట్ చూడండి, మళ్ళీ ఎవరు ఎక్కడ? కింద చూడు, చూసా? పైకి చూడు, చూసా? వెనక చూడు, చూసా? ఎదర చూడు, చూసా? అతనే నా ఫ్రెండ్ కాశీ, అలా చూస్తానే ఉండు. ఇతనే మా ఫ్రెండ్ కాశీ, చూసావా? చూసా. నమస్కారం. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. అయితే మీ ఇద్దరు కలిసి బయటికి పోండి. నేను చెప్పానా, ఈ రూముల్లో పాఠాలు చెప్పడానికి తప్ప టీవీలో చెప్పడానికి పనికిరాడా? టీవీ ఏంట్రా? మా ఫ్రెండ్ కాశీకి ఈ టీవీలో మంచి గ్రిప్ ఉందిలే. పొద్దున్న ఈటీవీలో పాటలు వస్తాయి కదా, అవి నీ చేత చెప్పిందామని అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. అంటే నీ టీవీలో అందరికీ కనబడతానంటావా? తను ఇక్కడ ఉంటే నువ్వు కనబడతావు, మరి తను వెళ్ళిపోమన్నావు కాబట్టి కష్టమే. పద కాశీ. కాశీ గారు, మా మేనల్లుడు బంగారం అండి, తిట్టపోతే చెడిపోతాడు అని తిడుతున్నాను తప్ప మీరు మా ఇంట్లోనే ఉండండి సార్. ముగ్గురు ఎక్కువైపోతావేమో. నేను బయట ఉండాలి లేరా? మామయ్య, నువ్వు నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా? మరి ఎక్కడ ఉండమంటావరా? మన ఫ్రంట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ పడుకో. మన ఇంట్లో ఫ్రంట్ ఆఫీస్ ఎక్కడ ఉందిరా? ఈది లారీ ఉంది కదా, అక్కడ తగలడా? అక్కడ ఓకే. ఏంటన్నా ఇది ఇంత లేట్గా వచ్చావు? నాకు ఇప్పుడు ఎందుకు రా ఈ పెళ్లి చూపులన్నీ అన్నయ్యా? సరేరా. సరే రండి సార్. నాకు ఏదైనా జరిగితే బాధపడ్డాను, నువ్వు అక్కడ చాలవా, దానికి ఇంకొకరు రావాలా? అన్నయ్యా నీ వంట తిని తిని చాలా బోర్ కొడుతుంది, కాస్త కామ్గా వస్తావా? కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటానన్నారట, చాలా సంతోషం బాబు. ఇది మా పెద్దమ్మాయి అండి, టీచర్గా పనిచేస్తుంది.